కల్లూరు మండల ప్రజలకు అత్యవసర సేవలు అందించడం కొరకు స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న 108 అంబులెన్స్ సర్వీసును సత్తపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కల్లూరు ప్రాంతం జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం, ప్రమాదవశాత్తు జాతీయ రహదారులతో మరియు ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో క్షతగాతులకు గ్రామాల్లోని ఇతరత్ర అత్యవసర సేవలు అందించడానికి అంబులెన్స్ అవసరం గుర్తించి రాష్ట ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుండి 108 అంబులెన్స్ ను మంజూరు చేయించి ఈ రోజు ప్రారంభించడం జరిగిందని సత్తపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కల్లూరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని, ఇటీవల బస్టాండ్ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, త్వరలోనే కల్లూరులో నూతన బస్టాండ్ను లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని, అదేవిధంగా కొద్ది కాలం క్రితమే కల్లూరులో స్టేడియాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, రానున్న కాలంలో కల్లూరు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్కు కొత్త భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి తుది దశలో మంజూరుకు ఉన్నాయని, అన్ని విధాల కల్లూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని తెలిపారు.